కడప జిల్లాలో భారీ వర్షాలకు కరివేపాకు తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పది రోజుల పాటు పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో మొక్కలు పాడవడంతో పాటు తెగుళ్ల దాడి ఉధృతమైంది ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో రైతులు మొక్కల్ని పీకేస్తున్నారు కొందరు సాధుదారులైతే ఎదిగిన కరివేపాకు పంటకి నిప్పు పెట్టి తగలబెడుతున్నారు కరివేపాకు కన్నీరు పెట్టిస్తోంది వంటింటిలో తాళింపు ఘుమఘుమలు తెచ్చిపెట్టే ఈ సుగంధ ద్రవ్యం ఇప్పుడు నష్టాల ఘాటు మిగుల్స్తోంది ఓవైపు ఎడతెగకుండా కురిసిన భారీ వర్షాలకు దిగుబడులు పడిపోగా మరోవైపు తెగుళ్ల తాకిడి ఉధృతమైంది వేల రూపాయలు పెట్టి పురుగుమందులు చేసిన తెగుళ్లు తగ్గకపోవడంతో రైతులు పంటను తొలగిస్తున్నారు కన్నబిడ్డల్లా సాకిన తోటలను తప్పనిసరి పరిస్థితుల్లో తొలగిస్తున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు మేము కరివేపాకు వేసి ఈ సంవత్సరంలో ఇది ఎక్కువ పోయి వర్షాలు ఎక్కువ చాలా నష్టపోయి మొత్తం దున్ని బాసి ఆట ప్రతి సంవత్సరం యాభై వేలు ఎకరాకు వచ్చింది ఈ సంవత్సరము అతిక వర్షం సుఖ తెగులు ఎర్ర తెగులు తెగులు వచ్చి అంత నష్టపోయినాము దీని గురించి మీ ప్రభుత్వం ఏదైనా మాకు పరిష్కారం చేసి నష్టపడి చెల్లించితే మేము కొంత ఇబ్బంది పడకుండా చేసుకుంటాము లేకుంటే చాలా ఇబ్బంది ఇప్పుడు మామూలుగా మాకు ఇది పంటకైనా కోసేదట్టు కంటేకైనా అమ్ముతే ఒక నలభై వేల రూపాయలు వస్తున్నాయి అది అట్లాంటిది పోయి ఇప్పుడున్న పంట ఇంత నష్టానికే నలభై వేల రూపాయలు మేము ఆగు కోసి గడ్డకు వేసి దుక్కి దున్ని అంత చేసేవాళ్ళకి నలభై వేలు నష్టం వస్తుంది అది కొంతమంది చేత కాక అగ్గి కూడా గీసి దానికి తోలుకోలేక చెలు ఆ విధంగా నష్టపోయేటప్పుడు కొంతమంది ఉన్నారు రాష్ట్రంలో గుంటూరు జిల్లా తర్వాత కడప జిల్లాలో కరివేపాకు అధిక విస్తీర్ణంలో సాగుతోంది ప్రధానంగా ఉప్పలపాడు ప్రాంతంలో ఆరు వందల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు అయితే పది రోజుల పాటు నిరంతరంగా కురిసిన భారీ వర్షాలు కరివేపాకు పంటపై పెను ప్రభావం చూపాయి తెగుళ్లతో కరివేపాకులో నాణ్యత తగ్గి ఆకుపై మచ్చలు ఏర్పడ్డాయి దీంతోపాటు దోమ నల్లి ఎర్ర తెగులు సోకి ఆకులు ఎర్రగా మారిపోవడం బూడిద తెగుళ్లు కూడా ఆశించడంతో ఆకును కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు దీంతో రైతులే స్వయంగా తోటను నరికేసి తగలబెడుతున్నారు పెద్ద పొడి గుంటూరు జిల్లా పెద్దబొడ్ల పొడి పోయి ఒక కేజీ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు తీసుకొచ్చి రైతులు పోయిన గతం ఐదారు కిందట బాగా ఏదో రేటు ఉంది గిట్టుబాటు రేటు ఉంది అని అంత ఒకరి ఒకరి ఒకరు అక్కడ పోయి ఇతనాలు తెచ్చి నాటడం ఈ సంవత్సరమే ఎక్కువ దాదాపు నూరు నూట యాభై ఎకరాలు ఈ ఒక్క ఊర్లోనే ఈ పల్లెటూరులోనే నూర్ నూట యాభై ఎకరాలు వ్యవస్థ నాటడం పోయిన గతంలో రెండు మూడు ఏళ్ళ కింద నాటం ఉంది సుమారు ఐదు ఆరు వందల ఎకరాలు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువై ఎర్ర తెగులు కుళ్ళు తెగులు ఆకు ఎర్రగా మారి మార్కెట్ కు లేక ఊరికే ఇస్తామని కూడా తీసుకోకుండా రైతుకు ఈ ఈ పంటను గెట్టుకు పక్కకు వేయాలని కూడా దాదాపు రూపాయలు ఆల్రెడీ అరవై వేల నుంచి రూపాయలు వచ్చింది విత్తనాలు పెట్టుబడి కలుపులు ఇవన్నీ తీసి మళ్ళీ ఇప్పుడు దీన్ని కట్టకు పేయాలంటే కూడా ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది కాబట్టి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి రైతు గుంటూరు జిల్లా పెదవడ్లపాడు నుంచి కిలో విత్తనాలు మూడు వందల రూపాయల చొప్పున కొనుగోలు చేసి తెచ్చి విత్తుకున్నామని రైతులు చెబుతున్నారు ఏ విధంగా చూసినా ఏటా ఎకరాకు యాభై వేల రూపాయల వరకు ఆదాయం వచ్చేదని ఈ వర్షాల కారణంగా పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని వాపోతున్నారు ఆదాయం రాకపోగా పంట తొలగించి మడిచదును చేసుకునేందుకు అదనంగా ఎకరాకు నలభై వేల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి మంచి ఆదాయం వచ్చి ఈ కరేపాకు బొంబాయి మద్రాసు హైదరాబాదు బెంగళూరు తదితర కోయంబత్తూరు ఇక్కడ మా ఊరు నుంచే ఈ కరేపాకు పంట అక్కడికి మార్కెట్ లోకి పోవడం జరుగుతుంది వర్షాలు ఎక్కువ పడడంతో ఈ కరేపాకు పంట సుక్క తెగులు ఎర్రదొమ్మ తెగులు ఈ తెగులు వచ్చి ఆకుపైన వచ్చి ఈ కరేపాకు ఎక్కడే గాని కొనుగోలు పోకుండా చేలల్లోనే మన చెత్తు ఉండి ఈ కరేపాకు రైతులందరము ఈ కరేపాకు కోసి పక్కన వేసి బయటికి తీసిపోయి వేసి కాల్చడం జరుగుతుంది అధికారులు స్వయంగా తమ క్షేత్రాలను సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు